మీ అందరూ ఆశీర్వదించండి. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను మీకు మాట ఇచ్చి చెప్తున్నాను. పట్టాలు ఇవ్వాలి అంటే ఒక ముఖ్యమంత్రి ఇవ్వగలడు అమ్మా. పట్టాలు ఇవ్వాలి అంటే ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం. మీ పట్టాలు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ చేతుల్లో పెట్టాలి అంటే మీరందరూ రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని దీవించాలి. మీరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించిన రోజున రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది. మీ పట్టాలను రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ చేతుల్లో పెడుతుందని మీకు మాటిస్తున్నాం. ఎన్ని ఎకరాలైనా మీ భూమిని మీ నుంచి గుంజుకున్నా, వాటిల్లో ట్రెంచులు వేసుకున్నా, వాటిల్లో మొక్కలు నాటినా కూడా మీ భూముల్ని, మీ భూముల పట్టాలను మీ చేతుల్లో పెడుతుందని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. పెద్ద ఆయన పేరు రాజశేఖర్ రెడ్డి గారి పేరును మేము నిలబెడతాం. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే వ్యవసాయాన్ని పండుగ చేశాడో, మద్దతు ధర కంటే ఎక్కువ బోనస్ ఇచ్చి కొన్నాడో, మళ్ళీ ఆ వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి. ప్రతి మహిళను ఆర్థికంగా మళ్ళీ మేము నిలబెడతాం. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు ఉద్యోగాలు రావడం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ పేద బిడ్డలు ఉచితంగానే చదువుకునే ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీనైనా మేము బ్రహ్మాండంగా మళ్ళీ అమలు చేస్తాం. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. ఇంట్లో ఒక్కరికే కాదు పెన్షను, ఎంతమంది అర్హులుంటే అంతమందికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇస్తామని మేము మాటిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసమే కాదు, ప్రతి పేద కుటుంబానికి మేము అండగా నిలబడతాం. తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఆఖరి నిమిషం వరకు రాజశేఖర్ రెడ్డి గారు మీకు సేవ చేస్తూనే చనిపోయాడు. మీ అందరూ రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. అది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఆలోచన చేసి మీకోసం నిలబడే వాళ్లకు, మీకోసం పోరాటం చేసే వాళ్లకు, మీకోసం తప్పించే వాళ్లకు ఓటేయండి. మీ బతుకులు బాగుపడతాయని మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతమందిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చిందని, మమ్మల్ని చూడ్డానికి వచ్చారు, స్వాగతం పలకటానికి వచ్చారు, రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మరొక్కసారి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మీ బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. అమ్మా, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు హనుమ తండరించి రంగం బంజర విలేజ్ మీదుగా రాయాపురం, ఆ తర్వాత నూతనకలు గ్రామం వరకు మన పాదయాత్ర ఉంటుంది. కాబట్టి ఈ పాదయాత్రలో మీరందరూ కూడా పాల్గొని మరి షర్మిలక్క గారు వేసేటువంటి అడుగులో అడుగు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాము.